నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. రైతు వేదికల పేరిట తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో రైతుల పొలాలను పట్టాలను బలవంతంగా లాక్కుని రావణ కాష్ఠంగా తయారు చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఎండగట్టడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగందర్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అడ్డాకుల మండల కేంద్రంలో అక్రమంగా నిర్మిస్తోన్న రైతు వేదిక భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణాల పేరిట అధికార తెరాస పార్టీ నేతలు దురుద్దేశంతో కావాలనే గత ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదన్న నెపంతో రైతుల భూములు ప్లాట్లను లాక్కుని దౌర్జన్యంగా రైతు వేదికల నిర్మాణానికి బలవంతపు శంకుస్థాపనలు చేపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే కందూరు మొదలుకొని పెద్ద మునుగల చేడు అడ్డాకుల రైతు వేదికల దౌర్జన్యపు ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పోరాటం చేస్తా ఉన్నాం. ఇవి పేదల భూములు, ఇక్కడ రైతు వేదికలు నిర్మించొద్దు, వేరే ప్రభుత్వ స్థలాల్లో చూసుకొని అని చెప్తా ఉంటే కూడా ఈరోజు అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ కావాలనే కక్షపూరితంగా దురుద్దేశంతో ఈరోజు పేదల స్థలాల్లోనే ఈరోజు రైతు వేదికల నిర్మాణం చేపడతా ఉంది. మరి మొన్న కందూరులో చూసుకుంటే అదే విధంగా నిర్మాణం చేస్తూ ఉంటే మేము హెచ్ఆర్సీని ఆశ్రయిస్తే ఆ హెచ్ఆర్సీ ఆదేశాలతోనే వాళ్లకు స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి మొన్నటికి కందూరులా విధంగా అయిపోయిన తర్వాత పెద్ద మునుగోలు చేట్లో కూడా జూలై 3వ తేదీ నాడు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ తర్వాత జడ్పీటీసీ అయినటువంటి వ్యక్తి కావాలనే మా వాళ్ళకు సొంత గ్రామంలో బీసీలకు ఎప్పుడో ఇచ్చినటువంటి ప్లాట్లల్లో రైతు వేదికలు నిర్మాణం చేయాలని చెప్పి ఆయన దోస్తు అయినటువంటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారిని, మంత్రి నిరంజన్ రెడ్డి గారిని తన గ్రామానికి తీసుకొచ్చి బలవంతంగా రోజు బీసీ ప్లాటర్ల రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దానిపైన మేము స్థానిక తహసీల్దార్ గారికి కూడా వినతి పత్రం అందిస్తున్నా, మాకు ఎటువంటి ఫలితం రాకుంటే చివరికి విధి లేని పరిస్థితులలో మేము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించడం జరిగింది. పెద్ద మునుగోలు చేడు బాధితులను తీసుకెళ్ళి మరి హెచ్ఆర్సీకి వెళ్ళిన వెంటనే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వీళ్ళ బాధితులను మేము పెట్టినటువంటి ప్లాట్లు మాకు అప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చిందో అవి వాళ్ళకి ఎండా చేయడం జరిగితే అవన్నీ పరిశీలించిన మానవ హక్కుల సంఘం ఈరోజు మాకు ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఉత్తర్వు ఎప్పుడు ఇచ్చింది? 30 జూలై నాడు ఉత్తర్వు ఇచ్చింది. అంటే మేము 21 నాడు హెచ్ఆర్సీకి వెళ్తే కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వీళ్ళకు న్యాయం చేయడం చెప్పి కలెక్టర్ గారిని కలవమని ఉత్తర్వులు ఇచ్చిండ్రు. మరి ఇవి మాకు గత 3 రోజుల ముందు మాకు ఇవి అందం జరిగింది. ఉత్తర్వులు కూడా ఏమనుంది, ఇవి ఉత్తర్వులు ముట్టిన తర్వాత 15 రోజుల లోపల జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే మీకు న్యాయం చేయడం చెప్పి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బాధితులకు కూడా స్వయంగా హెచ్ఆర్సీ నుంచి లెటర్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి వచ్చినాయండి, హెచ్ఆర్సీని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి వచ్చింది. కాబట్టి మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులతోనైనా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు స్పందించి బాధితులకు న్యాయం చేసి ఈరోజు వేరే ప్రభుత్వ స్థలాల్లో రైతు వేదిక నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడ్డాకుల మండల కేంద్రంలో కూడా మీరు ఇక్కడ చూసినటువంటి నిర్మాణం, ఇది పక్కా పట్టాల్యాండు. ఈ నిర్మాణంలో కూడా పట్టాదారులు ఉండగా కూడా వీరు కూడా స్థానిక జడ్పీటీసీ గారికి వెళ్ళి మొరబెట్టుకున్నారు, అయ్యా ఈ స్థలం మాది, ఇక్కడ నిర్మాణాలు చేయదంటే వీళ్ళకు న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళకు తెలియకుండా నిర్మాణాలు చేపిస్తున్నారు బలవంతంగా. అంటే మిమ్మల్ని అడిగేవారు లేరని, మీ పార్టీ అధికారంలో ఉందని ఈరోజు మీ ఇష్ట రీతిగా వివరిస్తే ఊరుకునేది లేదని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, అయ్యా వసూల్ రాజా గారు, ఈరోజు దేవరకద్ర నియోజకవర్గంలో నువ్వు ఒక షాడో ఎమ్మెల్యేగా తయారై ఈరోజు ఎమ్మెల్యే ఆలమి దోస్తు అని చెప్పి నేను ఏం చేసినా అడిగాడు అడిగేవారు లేరని చెప్పి ఈరోజు విర్రవీగి ఈరోజు పేదల స్థలాలన్నీ దురాక్రమణ చేయడానికి చేస్తూ ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు చెప్తున్నా, నీ తీరు మార్చుకోవాలి. నువ్వు ఆయన దోస్తు అయితే ఆయన ఇంట్లో కూర్చోవాలని ఆయన దోస్తు అని చెప్పి ఈరోజు మండలం మొత్తం కూడా దేవరకద్ర నియోజక ప్రజల మీద కదా నువ్వు రుద్దుతే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న వర్ణముత్తి అలంపల్లిలో కట్టదైపోయిందని చెప్పి తన సొంత నిధులని చెప్పి రోడ్డు వేయడం జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎన్నో వాగులు తెగిపోయినాయి, ఎన్నో చేసినాయి,
అక్కడ ఏం చేయరు. వర్ణి ముత్యాలంపల్లి ఎందుకంటే అక్కడ ఇసుక తీసుకుపోవాలి కాబట్టి ఆ రోడ్ వేసినట్టు కాంట్రాక్టర్తోన ఆ రోడ్ వేయించి మళ్ళీ దాంట్లో ఇసుక తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఏమైనా చేయండి, లీగల్గా చేయండి, కానీ ఈరోజు పట్టా పొలంలో మీరు రైతు వేదికలు ఎట్లా నిర్మిస్తారు? కాబట్టి దీనిపైన కూడా మేము వీళ్ళకు అంటే అగ్రికల్చర్ ఆఫీసు కానీ తర్వాత ఈ యొక్క సంబంధించిన అధికారులందరూ కూడా వీళ్ళు మేము నోటీసులు పంపడం జరిగింది. దీనిపైన కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తాం, మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్ళి మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ ప్లేసు మా తరతరాల పూర్వీకుల నుంచి వస్తున్నది ఇది, మాకు ఇది మా హస్బెండ్ అనమాట, మా మామ వాళ్ళ ముత్తాతల నుంచి వస్తుంది ఇది. మేము ఇది ఖాళీగా వదిలేసామని కబ్జా చేస్తున్నారు, కబ్జా చేస్తున్నారని చెప్పి మేము జడ్పీటీసీ దగ్గరికి పోవడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అతనికి ఓటేసి మాకు న్యాయం జరుగుతుందని అతని ఇంటికి వెళ్ళినాం. మాకున్నది ఇది ఒక్కటే ఆధారం. మాకు పోయి సార్ ఇట్లా మీరు ఇట్లా అక్రమంగా ఇట్లా భూమి పూజలు చేస్తున్నారు, ఇది మా ప్లేసు, మీరు ఇట్లా వేసి ఉన్నది మాకు, అది మాకు ఏం ఆధారం లేదు. ఇప్పుడు లాక్డౌన్లో మేము మా ఆయన స్కూల్ డ్రైవరు, నేను స్కూల్ టీచర్ ప్రైవేట్లో, ఏం లేదు మాకున్న ఆధారం అదొక్కటి, దాని ఎందుకు కబ్జా చేస్తున్నారు అంటే న్యాయం చేస్తా అని చెప్పి అప్పుడు తప్పించుకొని ఇంతవరకు న్యాయం చేయలేదు. మా ఆయన రోజు తిరగని గడపలేదు, మస్తు పెట్టివాడు. ఇది భూమి శంకుస్థాపన జరిగిన కాంచి మా ఆయన మాది ఎన్నో ఎంతమందికి చెప్పినా కూడా ఏం న్యాయం చేయలేదు. మా ఆయనకు మాకున్న పైసల్లో రోజు ఖర్చులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి మస్తు చేసిన కూడా చేయలేదు. ఈ ఊరు సర్పంచ్ కూడా మమ్మల్ని చాలా బెదిరించడం కూడా జరిగింది. మాకు ఎన్నిసార్లు ఈ ఊరు వాళ్ళందరూ మా ఆయన బెదిరించండి ఇంత కాదని చెప్పి మీ ఇంట్లో ఇంకా మా ఆయన బాధ తట్టుకోలేక ఎవరికో ఒకరికి అమ్మేసుకున్నామని అమ్మేసుకుంటే కూడా ఇప్పుడు కూడా అమ్మేసినా కూడా మాకు నోటీసులు పంపడం జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా వేస్తుంది, ఏం చేయాలి? మాకు మొత్తం ఇదంతా మా ల్యాండే, ఇది పూర్వీకుల నుంచి వస్తుంది సార్. మాకు అదైతే ఏం చేస్తే మాకు ఇది మాకు ఏం జరిగింది, దీని నుంచి అయితే మేము చాలా ఇదైపోతున్నాము, మాకు ఏం ఆధారం లేదు. ఇది ఏం చేస్తారో మీరే చేయాలి. మాకు ఏం జరిగినా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహిస్తానని కోరుకుంటుంది.